దేహంలార కాపరి నాకు లేమి కలదు, పచ్చిగల గల చోట్ల ఆయన నన్ను తరుణ చేయును, శాంతి తన చరకుల యొక్క ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఒక్కరు చదవండమ్మా, నా ప్రాణమునకు ఆయన శాత తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఐదో వచనం చదువుకుందామండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు చున్నావు, నూనెతో నా తలాంటి ఉన్నావు, దాన్ని నేను ఎండే పొందుచున్నది. నేను స్తోత్రం చూద్దానండి. హల్లెలూయా. భక్తుడైన దావీదు దేవుడికి ఇష్టంగా ఎందుకు ఉన్నాడు అని అంటే, తన యొక్క కష్టముల్లో నష్టముల్లో గొలియాతు ఎదురు నిలచినా సరే ఒకటే అన్నాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము గొర్రెల కాపరైన నాది కాదు, యుద్ధము ఎవరిది, సైన్యములకు అధిపతి యెహోవాదే, యుద్ధము అన్నది గ్రహించాడు. కాబట్టి 6 అడుగుల అజానుభావుడైన గొలియాతును కూడా అనగతొక్కి ఒక రాజుగా నిలబడ్డాడు. మన యొక్క శ్రమ, మన యొక్క శోధన, ఇరుకులు, ఇబ్బందులు, మనకున్న క్లిష్ట పరిస్థితులు, వాటి యొక్క స్థాయి గొలియాతు వలె మన యొక్క జీవితంలో ఉన్న దావీదు వలె విశ్వాసము మనకు ఉంటే విజయము మనదే అని దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క లేఖనమును చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ దావీదు చెప్తున్నారు ఏమనంటే, దేవా నీవు నా కాపరివి. ఒక కాపరిని మనం చూసినట్లయితే గొర్రెలను విడిచి కాపరి ఎప్పుడు కూడా ఉండడు. ఉంటాడని ఉండడా, ఎప్పుడు ఉంటాడు? గొర్రెను సురక్షితమైన, క్షేమకరమైన, గొర్రెకు ప్రతి ఒక్క అక్కర తీర్చగలిగిన పరిస్థితుల్లో అది ఉన్నప్పుడు కాపరి దాని నుండి బయటకు వస్తాడు. అవునండి కాదా? రోడ్డు మీద బోలెడు గొర్రెలు వెళ్తాయి, వెనకాతల ఎవరో ఒక కాపరి మేపేవాడు ఒకడు ఉంటారు. మనము ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క తోడు మన జీవితంలో ఉంది. దావీదు ఎందుకు దేవుని కాపరిగా చెప్పాడు అంటే, కాపరి అయిన దావీదుకు తెలుసు గొర్రెను గురించి కాపరి ఎప్పుడు ఆలోచిస్తాడని. ఒక గొర్రె బయటకు వెళుతుంది అని అంటే దాని వెనకాల కాపరి వెళ్తాడని, కాపరి యొక్క కాపుదల ఉంటుందని. అవునంటే కాదా? ఏదో మేక రోడ్డు మీద వెళ్తుందని తీసుకొచ్చి ఇంటికాడ కట్టేసాము అనుకోండి, ఎవరు వస్తారు? కాపరి వచ్చి, అమ్మా మేక మీరు కాదు, మేక ఓనర్నే నేను, దానిని విడిచి పెట్టాను కానీ దాని మీద సర్వాధికారము నాకు ఉంది. దావీదు దేవుడి యొక్క తోడును గ్రహించి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు ప్రతి ఒక్క సమృద్ధిని దేవుడు ఇస్తాడు. మన యొక్క జీవితంలో దేవుని యొక్క తోడు మనం కలిగి ఉంటే ఎన్ని కష్టాలు మనకున్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు మనకున్నా, మన యొక్క కుటుంబంలో సమృద్ధి